हाय फ्रेंड्स, वेलकम टू सैंडविच आर्बर किचनेट प्रोग्राम कु स्वागतम। ఈ రోజు నేను చూపించే రెసిపీ వంకాయ చిక్కుడుకాయ కాంబినేషన్ లో కూర అండి। మనం వంకాయ కూర చేసుకుంటాం, చిక్కుడుకాయ కూర చేసుకుంటాం కదండి, రెండు కలిపి ఇలా చేస్తే చాలా బాగుంటుంది। చిక్కుడుకాయలు చూడండి, గింజలు ఉన్న చిక్కుడుకాయలు తెచ్చుకోవాలి మనం। గింజలు లేని తెచ్చుకుంటే కూర అనేది అంత టేస్ట్ ఉండదండి। నేను మార్కెట్ లో వెళ్ళినప్పుడు గింజలు ఉన్న చిక్కుడుకాయలు చూసి తీసుకొస్తూ ఉంటాను। వంకాయలు కూడా చూడండి ఎంత లేతవో, అంత లేతగా ఉన్న వంకాయలు వండితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది। ముందు చిక్కుడుకాయలు వలిచి పెట్టేసుకున్నాం కదండి, ఆ కుక్కర్లో వేసి ఉడికించేసుకోవాలి। ఎందుకంటే వంకాయతో కలిపి ఉడికిస్తే ఉడకవు, అందుకే ముందు కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి పోపు వేస్తున్నాను కూరకి, ఆవాలు మినపప్పు వేసానండి। ఈ వంకాయ చిక్కుడుకాయ కూర ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి। కరివేపాకు మనం ఇది అన్నంలోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కూర ఇలా తయారు చేయడం వల్ల। కరివేపాకు కూడా వేగిపోయింది, వంకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను। వంకాయ ముక్కలు మనం తరిగేటప్పుడు నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకుని తరుక్కుంటే కొంచెం ఎక్కువసేపు ఉన్నా కూడా మనం కూర వండుకోవడానికి కొంచెం టైం పట్టినా కూడా కండ్ర అనేది ఎక్కకుండా ఉంటుందండి। కండ్ర అంటే చేదు, చేదు రాకుండా ఉంటుంది అనమాట నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకుంటే। వంకాయ ముక్కలన్నీ సన్నగానే తరుక్కున్నానండి నేను, అవి యాడ్ చేసేసాను। యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి। తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి చిక్కుడుకాయ ముక్కలు ఉడికిపోయాయి కదండి, అవన్నీ వాటర్ లేకుండా తీసి దీ వంకాయ ముక్కల్లో వేసేస్తున్నాను। చిక్కుడుకాయ గింజ ఉంటేనే మన కూర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి, గింజ చిక్కుడుకాయలు తీసుకోవాలి। ఉప్పు పసుపు యాడ్ చేసేస్తున్నాను। బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు వేసిన వంకాయల్లో। కాసేపు మూత పెట్టి మగ్గ పెట్టేశాను, ఉడికిపోతుంది, ఇంకా కొంచెం ఉడకాలండి। ఎందుకంటే మనకు ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికిపోయింది కానీ వంకాయ కూడా ఉడకాలి। దీనికి ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను। పచ్చిమిర్చి కూడా కొంచెం కారంవే తీసుకుంటున్నానండి, మరీ చప్పగా ఏం తీసుకోవట్లేదు। మనం కారం తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది। పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను, మూడు కలిపి పేస్ట్ పట్టేస్తున్నానండి, పచ్చిమిర్చి కొబ్బరి కొత్తిమీర పట్టేసిన తర్వాత వంకాయ ఉడికిపోయింది కదండి కూర, దాంట్లో యాడ్ చేసేస్తున్నాను। ఉడికిపోయింది, దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం। ఈ వంకాయ చిక్కుడుకాయ కూర కాంబినేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।